ఈరోజు తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో తిరుపతి పోలీస్ అండ్ ఐపిఎస్ ఆఫీసర్స్ వైఫ్స్ అసోసియేషన్ వారు కలిసి సంక్రాంతి సంబరాలు పోలీస్ కుటుంబాలతో ఇక్కడ చేయడం చూస్తుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను చాలా ఏళ్ళైంది అసలు ఇలాంటి ఒక ఫంక్షన్ చూసి, ఎందుకంటే ఎప్పుడూ కూడా పోలీసులు అంటే హడావిడిగా లీవ్లు లేకుండా ఫ్యామిలీని వదిలేసి ఎప్పుడూ కూడా ప్రజల రక్షణో లేదా ప్రజా ప్రతినిధుల రక్షణో లేదా వారి యొక్క కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏముంటాయో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళటమే చూస్తున్నాం. పండుగలు అంటే మనం అందరం కూడా చాలా హ్యాపీగా ఫ్యామిలీస్తో సెలబ్రేట్ చేసుకుంటుంటాం, కానీ పోలీస్ వాళ్ళు ఆ రోజే ఎక్కువ డ్యూటీలు పడి వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు పండుగలు జరుపుకోలేని పరిస్థితి. ఎందుకంటే ప్రజలు సంతోషంగా ఉండాలి, ప్రజలు ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా వారు సంబరాలు చేసుకోవాలి అంటే వీళ్ళు త్యాగం చేయాల్సిన అవసరం వచ్చేది. సో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ త్యాగం చేసుకొని మన కోసం మనని పరిరక్షించడం కోసం ఎప్పుడూ కూడా వాళ్ళు డ్యూటీల్లో ఉండటం మనం గమనిస్తూనే ఉన్నాం. ఈరోజు చూస్తే మన తిరుపతి ఎస్పీ గారు పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నిజంగా పోలీసులు అందరూ కూడా డిఫరెంట్గా పట్టు పంచలు షర్ట్లు వేసుకొని ఆడవాళ్ళు అందరూ కూడా అక్కడ పట్టు చీరలు కట్టుకొని ముగ్గులు వేస్తూ సో అంత పండుగ వాతావరణంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉండటం చూస్తుంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందించాలి ఎస్పీ గారిని. ఎందుకంటే ఎప్పుడూ కూడా కింద స్థాయి ఆఫీసర్లు అబ్బా ఎప్పుడు చూసినా మాకు డ్యూటీలు వేస్తారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటారు అని చెప్పి విసుకోవడమే కానీ వాళ్ళకి ఒక బాండేజ్ రావాలి అంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి అంటే ఇలాంటి పండుగలే మనకి సహకరిస్తాయి. సో ఈరోజు ఇక్కడ అందరూ కూడా సమానంగా వాళ్ళ ఫ్యామిలీస్తో కలిసిమెలిసి ఇలా పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవటం వల్ల వారి మధ్య బాండేజ్ పెరుగుతుంది, ఒకరంటే ఒకరి అభిమానం పెరుగుతుంది అండ్ అలాగే వర్క్లో కమిట్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాగైతే సరిహద్దుల్లో సైనికులు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ని త్యాగం చేస్తారో అలాగే రాష్ట్రాలలో ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఎటువంటి డిస్ప్యూట్స్ లేకుండా ప్రజలు హ్యాపీగా పండుగలు జరుపుకోవాలి ప్రశాంతమైన జీవితం గడపాలి అని చెప్పి ఎప్పుడూ పోలీసు వాళ్ళు వాళ్ళ సంతోషాలని త్యాగం చేస్తూనే వస్తారు. సో అలాంటి వాళ్ళ కోసం ఈరోజు ఎస్పీ గారు పెట్టిన ఈ కార్యక్రమాన్ని నిజంగా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఎవరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ వస్తుందా అని మరి పోలీస్ వైఫ్స్ ఎవరైతే ముగ్గులు వేస్తారో అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళ పిల్లలకి డ్యాన్స్ కాంపిటీషన్ అలాగే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. సో ఇంకా పిల్లలు తమ టాలెంట్ని నిరూపించుకోవడానికి పోటీ పడుతున్నారు. ఇక ముఖ్యంగా కబడ్డీ నాకు ఇష్టమైన గేమ్, సో ఇక్కడ కబడ్డీ స్టార్ట్ అయింది, హోరాహోరీగా జరుగుతుంది. అంతేకాకుండా టగ్ ఆఫ్ కూడా, లేడీస్ వర్సెస్ లేడీస్, జెంట్స్ వర్సెస్ జెంట్స్ అండ్ లేడీస్ వర్సెస్ జెంట్స్, సో ఎలా ఉంటుందో చూసారు కదా. మేమైతే తొందరగానే సంక్రాంతి పండుగల్ని కంటిన్యూగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం అండ్ ఈరోజు కూడా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి రావటం అండ్ ఇప్పుడే రెండు కోళ్లతో ఎలా పోటీ పడ్డారో చూసాం కదా మేము కూడా. సో కోళ్ళకన్నా మేమే ఎక్కువ అరుపులతో పోటీ పడ్డాం, చాలా సరదాగా అనిపించింది. అండ్ ఎప్పుడూ కూడా సంక్రాంతి అంటే ఇలాంటి గ్రామీణ వాతావరణంలో కుటుంబ సభ్యుల మధ్య ఇలా అన్నీ కూడా అంటే ఆల్ ఇన్ ఆల్ ఉత్త ముగ్గులే కాకుండా ఆల్ ఇన్ ఆల్ పండుగకి సంబంధించిన అన్నీ పెట్టడం అనేది పిల్లలకు కూడా మన సాంప్రదాయం మీద మన సంస్కృతి మీద గౌరవం పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. సో అలాగే వాళ్ళ టాలెంట్స్కి ప్రైజ్లు ఇవ్వటం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.